పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోనే ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించి మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలి. జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలి. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చిత్తూరు నగరం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు నగరంలోని మిట్టూరు ఎంఎస్ఆర్ కూడలి అంబేద్కర్ విగ్రహం గాంధీ సర్కిల్ పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదివరకు అసెంబ్లీకి ఎంపికైన అభ్యర్థులు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని, చిత్తూరు నగరం కార్పొరేషన్ గా మారి 7 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా చిత్తూరు పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చిత్తూరు పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, అలాగే ప్రత్యేక నిధులతో నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చిత్తూరు నగరంలోని 100 అడుగుల హైరోడ్ విస్తరణతో పాటు భూగర్భ డ్రైనేజీ చెరువుల అనుసంధానం, సుందరీకరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయని, వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రజారాజ్యం పార్టీల నుండి అసెంబ్లీ స్థానాల అభ్యర్థులుగా పోటీ చేసిన తాను స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని, ఈసారి ఎన్నికల్లో ఖచ్చితమైన ఓట్లతో విజయం సాధిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 150 మంది అసెంబ్లీకి, 20 మంది లోక్సభకు వెళ్లే అవకాశం ఉందని ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు ప్రజలు తనను అసెంబ్లీకి పంపే విధంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్రశేఖర్, అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆరణి శ్రీనివాసులు, జంగాలపల్లి, చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ ఒక్క అవకాశం ఇచ్చి ప్రజాప్రతినిధిగా గెలిపించండి, సదా ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటాను. గత 40 సంవత్సరాలుగా చిత్తూరులో ఇక్కడే ఉంటూ, 50 సంవత్సరాలు ఇక్కడే ఉంటూ, ఇక్కడే 6వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకుంటూ, ఇక్కడే అందరితో పరిచయమైన వ్యక్తిని, ఇక్కడే కాపురం ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. మా ఊరు ఇక్కడికి 2 కిలోమీటర్లు అయినా చిత్తూరులోనే కాపురం ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మారా, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు మారా, సంవత్సరానికి ఒకసారి తెలుగుదేశం పార్టీ మార్చుకొని అభివృద్ధి చిత్తూరు నియోజకవర్గం కుంటుపడింది. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కూడా అభ్యర్థాన్ని ఖరారు చేయడం, అదేవిధంగా 2019లో కూడా అభ్యర్థిని ఖరారు చేయడం దీనికి నిదర్శనం. జగనన్న ఒక్క మాట ఇస్తే ఆ మాట పైన ఉంటాడు. 2014లో ఇచ్చాడు. కొన్ని శక్తులతో, దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు కూడా వండి ఓడించడం జరిగింది. ఆ శక్తులు ఇప్పుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయక ఎంఏ అభ్యర్థితో చేరాడు. ప్రజలే తీర్పునిస్తారు, దీన్ని ఏమీ మార్పు లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఒకటే చెప్తున్నా, చిత్తూరు పట్టణానికి అభివృద్ధి చేయడానికి ముందుంటా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తారని డివిజన్కి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెడతాను, ఎమ్మెల్యే అవుతాను, 100 ఫీట్ రోడ్ చేస్తాను, చెరువులు సుందరీకరణ చేస్తాను, కాలువలు సుందరీకరణ చేస్తాను, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను అని చాలా చెప్పడం జరిగింది. చెప్పిన దాంట్లో షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తాము, డైరీ తెప్పిస్తామని ఇంకా ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడింది కనుక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ నెల 10న పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం వద్ద ఓపీఓలకు ఇంకా మిగిలిన పిఓ ఏపీఓలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నోడల్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు పోలింగ్ రోజున ఈవీఎంలు మొరాయిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలని ఓటర్ స్లిప్ల పంపిణీ మరియు ఎపిక్ కార్డుల పంపిణీ 100% పూర్తి కావాలన్నారు పేడ్ న్యూస్ ప్రకటనలకు సంబంధించిన వాటిపై ఎంసీఎంసీ కు నోటీసులు జారీ చేయాలని అన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో వీల్ చైర్స్ సిద్ధంగా ఉండాలని దివ్యాంగులు 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు బ్లైండ్ ఓటర్ స్లిప్ల పంపిణీ త్వరితగతిన పూర్తి కావాలని వాలంటీర్లు పోలింగ్ కేంద్రాల పరిధిలో సిద్ధంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష డిఆర్ఓ గంగాధర్ గౌడ్ జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ తెలిపారు మంగళవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని గంగనపల్లి నుండి భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు ముందుగా దివంగత మేయర్ టీడీపీ నాయకుడు కటారి మోహన్ కటారి అనురాధలకు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ర్యాలీ చిత్తూరు నగరంలోని గంగనపల్లి దర్గా సర్కిల్ గ్రీన్స్పేట కొంగారెడ్డిపల్లి గాంధీ విగ్రహం వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు విద్య వైద్య రంగాలతో పాటు చంద్రన్న బీమా చంద్రన్న పెళ్లి కానుక వంటి అనేక పథకాలను ప్రజలకు చేరువ చేశారని ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు నిర్మించి 5 రూపాయలకే భోజన వసతి కల్పించిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు రైతు సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా మామిడి రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నారన్నారు అలాగే గడిచిన 5 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని టీడీపీ నేతలు అన్ని విధాలా అభివృద్ధి చేశారని తాము చేపట్టిన అభివృద్ధితోనే రానున్న ఎన్నికల్లో విజయదంక మోగించనున్నామని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు లేనిపోని నిందారోపణలు చేస్తున్నాయని వాటిని సైతం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించరని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నందున ప్రజలందరూ టీడీపీ పార్టీ వైపే మొగ్గు చూపి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ కటారి హేమలత టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్ నరేష్ చౌదరి అధిక సంఖ్యలో యువత టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యూకులే పాల్గొంటున్నారు అంటే ప్రైవేట్ యూత్ కూడా ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చాలా సంతోషంగా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఇంకా ఎలక్షన్ అనేది ఒకరోజే రేపటితో అంతవడ మోత్ కాంగ్రెస్ తప్పితే ఇంకేముండదు ఎల్లుండి ఎలక్షన్స్ మేము ప్రజలంతా కోరేది ఇంతవరకు జరిగింది ఒక కాంగ్రెస్ ఒకటి అయితే అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి తమ విలువైన ఓట్ని 11వ తేదీ ఉదయమే 7 గంటలకంతా బూతుల దగ్గర వచ్చి తమ పవిత్రమైన ఓటండి 2 ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి 2 కూడా సైకిల్ గుర్తు మీద ముద్రించి తప్పకుండా మమ్మల్ని అత్యధిక గంగనపల్లి నుంచి బైక్ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాము 11వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏఎస్ మనోహర్ ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా అయిన శివప్రసాద్ గారు అఖండ విజయంతో వాళ్ళు గెలవాలని కూడా ప్రార్థిస్తూ అలాగే ముఖ్యంగా గంగనపల్లిలో అంటే మనోహర్ అన్న గారికి చాలా ఇప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి మా అత్తమ్మ మామయ్య కటారి మోహన్ కటారి అనురాధ గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళు కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక కుటుంబంలాగా ఎప్పుడూ సపోర్టివ్గా ఉండేవాళ్ళం మనోహర్ అన్న వాళ్ళకి సో ఆ సపోర్ట్ని మేము కూడా కంటిన్యూ చేస్తూ
వాళ్ళకి ఎప్పుడు మా వంతు కృషిగా మేము ఎంతవరకు ఎందు వరకు చేయగలమో అంతవరకు సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా అందరూ కూడా మన చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి వాళ్ళని అఖండ మెజార్టీ తెలిపిస్తే మన చిత్తూరు నగరం మరింత డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాల్సింది. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, మొదటి పౌరుడంటే తండ్రి లాంటి వారని, తెలుగు ప్రజలందరూ తనకు బిడ్డల్లాంటి వారేనని, బిడ్డలాంటి తెలుగు ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంచి దర్శనం అయింది. ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రజలకి. ఒక తండ్రి ఎప్పుడు కూడా తల్లిదండ్రి అనుకునేది ఏంటంటే పిల్లలు సంతోషంగా ఉండాలని. అదే ప్రథమ పౌరుడిగా ఉండే నేను అమ్మగారు ఈ వెంకటేశ్వరుడిని ఆ పద్మాతమ్మ గారిని కోరుకునే ప్రార్థించింది ఏంటంటే నా పిల్లలు అందరూ బాగుందా అంటే రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, వాళ్ళకి అన్ని సౌభాగ్యము దొరకవద్దు, దొరకాలి. ఈ వెంకటేశ్వరుడు ఉండే వరకు మనకు ఏమి. సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. అలాగే ఈ నెల 12న చిత్రలహరి సినిమా రిలీజ్ అవుతుందని, ఖచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. సినిమా రిలీజ్ ఉంది ప్లస్ అలాగే కళ్యాణ్ గారి హెల్త్ కూడా అంత బాగాలేదు కాబట్టి శ్రీవారి దర్శనం లేదండి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఆ టోకాలు ఈ టోకాలు వేసుకొని సినిమాలు ఉన్నా లేకపోతే పాలిటిక్స్ అని చెప్పి డిసైడ్ చేసుకోమన్నారు. సో మాకు అంత ఇది కూడా లేదు. పర్మిషన్ అండి అదేనండి, ఇండివిజువల్గా చేయడానికి కూడా మాకు కళ్యాణ్ గారు పర్మిషన్ కావాలి. మేము ఆయన మాట దాటిని అది పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అవన్నీ కామన్ అండి. మనం అది ఏమీ కాదని మనం ఏమి వెళ్ళాం కదా, సో అది మనం చూసుకొని ముందుకు రావాల్సింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.